నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు డిజిటల్ సిస్టంలో ఇప్పటివరకు మనం చేసినటువంటిది మొత్తం కూడా ఫిజికల్ సిస్టం కాబట్టి అక్కడ మనము ఎంతో శారీరానికి శ్రమ ఇవ్వాలి, మన పర్సుకు శ్రమ ఇవ్వాలి. కానీ ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా మన యొక్క పర్సుకు శ్రమ ఇవ్వవలసిన అవసరం లేదు, మన యొక్క శరీరానికి శ్రమ ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ మిత్రులారా, ఈ సిస్టాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే జీవితంలో కోరుకున్నంత డబ్బు ఇక్కడ ఉంది. కానీ డబ్బు అందరికీ కావాలి, పని ఎవరికి వద్దు అంటే కుదరదు. కేవలం మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాము, రోజుకు 10 గంటలు పని చేస్తూ ఉన్నాము, మన యొక్క జీవితం ఎలా ఉంది మీకు తెలుసు, గొర్రెతోక బెత్తడులాగా. వ్యాపారంలో 1000 సంపాదించాలంటే 100000 పెట్టుబడి పెట్టాలి, 100000 సంపాదించాలంటే 1000000 పెట్టుబడి పెట్టాలి. అయినా మనం సమయం ఇవ్వాలి. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ అంటే ఏదో నేను 5000-10000 ఒక కిరాణా దుకాణం పెట్టిన బిజినెస్ మ్యాన్ కాదండి. బిజినెస్ మెన్స్ కొంతమందే ఉంటారు. ఈరోజు సంవత్సర కాలం వరకు కూడా ఏం బిజినెస్ జరగకపోయినా ఆ బిజినెస్ మెయింటైన్ చేసే అంత బ్యాకప్ అతని దగ్గర ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అతని దగ్గర ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టమ్ మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క రిలేటివ్స్, మీ యొక్క వెల్విషర్స్ ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఈ ఫుల్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్, నియర్ అబౌట్ 1 అవర్ టైం పడుతుంది మనకు. కానీ దీని యొక్క 1 అవర్ సారాంశం కేవలం నేను ఒక 1 సెకండ్లో చెప్పగలను. కానీ ఆ 1 సెకండ్ ద్వారా మనం అనుకున్న ఇన్కమ్ రాదు. 1 సెకండ్లో ఏమీ లేదండి. ఈ కంపెనీ ప్రైమ్ మెంబర్ కావాలి, 5 మందిని ప్రైమ్ మెంబర్స్ని తీసుకురావాలి, కాపీ పేస్ట్. ఇది కనుక చేయగలిగితే 178 కోట్లు ఉన్నాయి. కానీ మిత్రులారా, అది రావాలి అంటే, అది తెలియాలి అంటే సమాజంలో వాళ్ళకు వచ్చేటటువంటి డౌట్స్, మన థర్డ్ పర్సన్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళకు అర్థమైనప్పుడే వాళ్ళు పని చేయగలుగుతారు. కాబట్టి మనకు ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రపంచమంతా మనకు తెలియాల్సిన అవసరం లేదు, అన్ని కంపెనీలు మనకు తెలియాల్సిన అవసరం లేదు. మనం ఏ కంపెనీ అయితే చేస్తూ ఉన్నామో ఆ కంపెనీ గురించి తెలియాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ లెటర్ స్టార్ట్ ప్రెజెంటేషన్ నెంబర్ 1 కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్. మిత్రులారా, మీ యొక్క మొబైల్ను ఈ విధంగా ఆరిజెంటల్గా పెట్టండి. నేను చెప్పిన ప్రతి దగ్గర కానీ మీకు నచ్చిన ప్రతి దగ్గర మీరు స్క్రీన్ షాట్ చేయండి, దీన్ని స్టడీ చేయండి, దీంట్లో ఏమి ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఒక కొత్త రివల్యూషన్ తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ నెక్స్ట్ మనీ ఈరోజు ఒక 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతా ఉంది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెక్స్ట్ మనీ కూడా బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ అనేటటువంటి రోజులు అతి త్వరలో రాబోతా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మీరు చెప్పగలుగుతారు తేడా ఏముంది, డిఫరెంట్ ఏముంది. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు ఈ ప్రెజెంటేషన్ అనేటటువంటిది ఎవరి కోసం అంటే, ఎవరి జీవితంలోనైతే పెద్ద కలలు ఉన్నాయో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రెజెంటేషన్. అది మనం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల ద్వారానే కాకుండా లీగల్గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ నాకు కావాలి అనే కల ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆర్థిక స్వాతంత్రం కావాలి నాకు అనే కల ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఒక డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఓన్ బిజినెస్ చేయాలి, నేను ఎవరి దగ్గరనో ఉద్యోగం కాదు, నేను ఎంతో మందికి ఉపాధి కల్పించాలి అనే ఒక గొప్ప కల ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, మార్కెట్లో ఎవరైనా కూడా మనని ఎంప్లాయీస్గా చేస్తారు, కానీ ఓనర్స్ను చేసేటటువంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్. తర్వాత ఎలాంటి లోన్స్ ఉన్నా కూడా ఆ లోన్స్ నుంచి కంప్లీట్ రిలీఫ్ అయిపోవడానికి అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. మిత్రులారా, ఈ సిస్టాన్ని మనం అర్థం చేసుకుంటే మనము అప్పులు తీర్చడమే కాదు, మనము ఆర్థికంగా ఎంతో ఎదిగే అవకాశం ఉంది. అలాంటి కళ ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. చిల్డ్రన్స్కు హైయర్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనే వాళ్ళ కళ ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, డబ్బు ఉన్న వాళ్లకు సమయం లేదు, సమయం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ అవి రెండు ఇక్కడ సాధించాలి అనే కల ఉన్నవాళ్ల కోసం ఈ ప్రెజెంటేషన్.
ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మనకంటూ ఒక ఐడెంటిటీ, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలి అనేటటువంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమినా, నా ద్వారా ఈ సమాజానికి ఏమైనా హెల్ప్ కలగాలి, మంచి జరగాలి, మానవ సేవే మాధవ సేవ అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సమాజం నాకేమిచ్చింది కాదు, సమాజానికి నేనేమైనా ఇచ్చానా, ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, ఈ కంపెనీ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియన్ కంపెనీ, మనం ఇండియన్స్. ఆ తర్వాత 11 డిసెంబర్ 2013 ఒక ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ యొక్క సంస్థ స్టార్ట్ అయింది. మిత్రులారా, 7 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా స్వదేశాల్లో విదేశాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఎన్నో రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి కంపెనీ. మిత్రులారా, ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్. ఇది ఇది లాంచ్ అయింది 1 జనవరి 2017. మిత్రులారా, ఎందుకు వచ్చింది కంపెనీ అనేది అర్థం చేసుకుంటే, 2016 భారతదేశంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది. అప్పుడు మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో అన్ని స్టార్టప్ ప్యాక్ వాళ్లను ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్విటేషన్ తీసుకొని ఈ కంపెనీ యొక్క సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఢిల్లీకి వెళ్లారు. మిత్రులారా, అక్కడ గమనించినటువంటి చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ అందరు కూడా వాళ్ళు బాగుపడడానికి యాప్స్ తయారు చేశారు. కానీ మిత్రులారా, ఒక ఐటీ కంపెనీ అయి ఉండి కూడా నేను బాగుపడమే కాదు, నాతోటి ఒక 4 బాగుపడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క నెక్స్ట్ మనీ అనే యాప్ తయారయ్యింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తారు, ఏ కంపెనీ లాంచ్ అయినప్పటికీ లాంచ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కంపెనీ దాదాపుగా 1 సంవత్సర వరకు 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం చేత డైరెక్ట్ సెల్లింగ్ లోపల గుర్తించినటువంటి కంపెనీ. 457 ఉన్నాయి మిత్రులారా, అందులో 278 సీరియల్ నెంబర్, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ గుర్తించినటువంటి సంస్థ. ఆ తర్వాత మిత్రులారా, అన్ని లీగల్ డాక్యుమెంట్స్ను తీసుకొని ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్ ద్వారా ఈ లెర్నింగ్. మిత్రులారా, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ను చూసినట్లయితే వాళ్ళు కేవలం కస్టమర్స్ను తయారు చేస్తూ ఉండ్రు, మనం నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటుండ్రు అక్కడ. కానీ మిత్రులారా, ఈ యాప్ మనం అనుకున్నట్లు ఒక బిజినెస్ పార్ట్నర్గా తయారు చేస్తుంది. B2B మోడల్లో వచ్చినటువంటి మొట్టమొదటి సిస్టమ్, కాంపిటీషన్ లేనటువంటి సిస్టమ్. కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే 1 ప్లాట్ఫామ్ కావాలి, అది ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఈరోజు ఇది క్లోజ్డ్ బ్యాంక్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, డెఫినెట్గా ఇది ఓపెన్ బ్యాంక్ వాలెట్ అవుతుంది. ఆ తర్వాత 2, కంపెనీ యొక్క విజన్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఆన్లైన్ షాపింగ్ ద్వారా, ఆ తర్వాత B2B బిజినెస్ టు బిజినెస్ అనే మాడ్యూల్ తోటి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఆ తర్వాత మరి నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి, నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, కంపల్సరీ ఏమి లేదు. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీరు చేస్తున్నటువంటి సిస్టంలో ఇవన్నీ ఉన్నట్లయితే నెక్స్ట్ మనీ చేయాల్సిన అవసరం లేదు. అది 1, సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. భారత ప్రభుత్వంలో 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ లేవు. కానీ మిత్రులారా, మరి ఆ రోజు ఎంతో మంది నష్టపోయిన మాట వాస్తవం. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశంలో ఉంటున్నప్పుడు భారతదేశం గుర్తించినటువంటి సంస్థలో పనిచేయాలా, 1. 2, సర్వీస్ సెక్టార్. మిత్రులారా, 457 కంపెనీలలో కేవలం ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ సెక్టార్లో ఉంది. మిగతా 456 కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్లో ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో ఏకైక కంపెనీ, కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ కాబట్టి మనం నెక్స్ట్ మనీ చేయాలి. ఆ తర్వాత 2, ఎందుకు నేను నెక్స్ట్ మనీ చేయాలి అంటే 0 ఇన్వెస్ట్మెంట్. మిత్రులారా, ఈరోజు నెట్వర్క్ అంటే చాలామంది అలసిపోయారు, విసిగిపోయారు. కారణం ఏంటిది అంటే వాళ్ళు చేసినటువంటివి నెట్వర్క్లు కావు, అవి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఆ కమిట్మెంట్ ప్రకారం వాడు డబ్బులు ఇవ్వనప్పుడు, ఆ కంపెనీలు పారిపోయినప్పుడు మన యొక్క ఫేస్ వాల్యూ డ్యామేజ్ అయ్యింది. మిత్రులారా, ఇక్కడ మనకు 0 ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఇలాంటి టెన్షన్ లేదు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనకు 0.001% కూడా మనకు చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు. నిశ్చింతగా మనం వ్యాపారం చేయొచ్చు, ఇది బిజినెసే. కానీ ఎలాంటి పెట్టుబడి లేనటువంటి బిజినెస్, 0 లయబిలిటీ బిజినెస్. మిత్రులారా, ఆ తర్వాత నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి. మిత్రులారా, నేను కూడా ప్రోడక్ట్ బేస్డ్ నుంచే ఉన్నాను.
ఇక్కడ ఎలాంటి ఫిజికల్ గా నేను ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన పరిస్థితి ఏమైపోయింది మార్కెట్ లో, ఈ రోజు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం ఒక సేల్స్ మ్యాన్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. మనం డెమోలు ఇవ్వాలి, మనం తిరగాలి, మొదలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఆ తర్వాత రావచ్చు రాకపోవచ్చు. కానీ మిత్రులారా, ఇది ఫిజికల్ సిస్టమ్ కాబట్టి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇది డిజిటల్ సిస్టమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు, ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ జీరో. ఆ తర్వాత ఏ వ్యాపారం చేయాలన్నా అక్కడ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్లు కొనుక్కున్నాము. కానీ ఈ ఒక్కే ఒక కంపెనీలో మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనాలనేటటువంటి రూలు లేదు మిత్రులారా. ఆ తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్ ఇస్తున్నటువంటి బిజినెస్. అవన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం మిత్రులారా. మార్కెట్ లో ఎక్కడనైనా మనము కోటి విద్యలు కూటి కొరకే మనం డబ్బు కోసం పనిచేస్తా ఉన్నాం, నిజమా కాదా మీ మనస్సాక్షిని అడగండి. కానీ మనకిచ్చేటటువంటి డబ్బుల కోసము రకరకాలైన కండిషన్స్, రైట్ టు లెఫ్ట్ అని, పీవీబీవి అని రకరకాలైనటువంటి కండిషన్స్. కానీ మిత్రులారా, ఇక్కడ మనకు ఎలాంటి కండిషన్స్ లేదు, ప్లస్ ఇన్స్టెంట్ గా మనకు డబ్బులు బ్యాంకుకు వచ్చేస్తా ఉన్నాయి. ఇన్స్టెంట్ పేఅవుట్ అంటే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందే మనకు డబ్బులు ఇస్తున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, సర్వీస్ లో ఎలాంటి డిజిటల్ సర్వీస్ యూజ్ చేయాలనే గొల్లాలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు భారతదేశంలో గుర్తించిన కంపెనీలలో 457 కంపెనీలలో టార్గెట్ లేకుండా ఉన్నటువంటి ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. నో టార్గెట్. ఆ తర్వాత ఇది ఎవరికైనా మనము ఈ యొక్క బిజినెస్ ను మనము ప్రమోట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు ఒక కోల్గేట్ పేస్ట్ వాడుతున్నారు అనుకుందాం, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఏదైతే వాడుతా ఉన్నారో మీ అలవాటును మార్చాల్సిన అవసరం లేదు. సార్ మీరు కోల్గేట్ వాడుతున్నారు, అది మానేసేయండి, మా పేస్ట్ పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోల్గేటే పెట్టుకోండి, కానీ మీకు రూపాయో అర్ధ రూపాయో మిగులుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఓన్లీ మీరు యూజ్ చేసే వస్తువులే కాదు, సర్వీసెస్ పైన. ఉదాహరణకు ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా 500 రూపాయల రీఛార్జ్ చేసుకుంటారు, ఇక్కడ కూడా అదే 500 రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, కానీ మీకు ఒక 3% మిగులుతుంది. మిత్రులారా, నెట్వర్క్లోనే మొట్టమొదటిసారి మార్కెట్ నుంచి డైరెక్ట్గా తక్కువ ధరకు, అంటే బయట వస్తువులు నెట్వర్క్లో ఎక్కువ ఉంటాయి, మీకు జగమెరిగిన సత్యం ఇది. కానీ మిత్రులారా, మార్కెట్లో ఒక పర్సన్కు ఏదైతే బెనిఫిట్ పొందుతున్నాడో అదే మనం పొందుతున్నాము, కానీ మనకు ఒక పొదుపు ఉన్నది ఇక్కడ. కాబట్టి మనము ఎవరికైనా సరే ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్లకు ఒక సేవింగ్స్ అనేది ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఈ చేసేటటువంటి సేవింగ్స్ పర్చేజ్ కానివ్వండి, టీమ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకు మొబైల్ ద్వారా ఉంది కాబట్టి మనము వెంటనే మన యొక్క బిజినెస్ ఫాస్ట్ మూమెంట్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా, అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్. మీరు ఈ యొక్క మీటింగ్ ద్వారా ఉదయం 7 గంటల కంటే ఆల్మోస్ట్గా మనం ఇంటి దగ్గరే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేస్తా ఉన్నాం. అదే ప్రొడక్ట్ బేస్డ్లో అయితే మనం ఏం చేయాలి, మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, అక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు, ఎంట్రీ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా ఓన్లీ ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఒక సెక్యూరిటీ ఉంది ఇక్కడ. అనుకోని విధంగా ఏదైనా సంఘటన జరిగినా కూడా వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి నామినీకి టోటల్ రైట్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, దీని గురించి మీరు ఆలోచన చేయండి. మీరు కేవలం మీకోసమే ఆలోచన చేయండి, మీ కుటుంబం కోసమే ఆలోచన చేయండి, కానీ మీరు మీరు తెచ్చిన వ్యక్తి కోసమో కంపెనీ కోసమో పని చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద బ్యూటీ. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పనిలో ఇన్ని లాభాలు ఉన్నాయా మీకు మీరుగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత 2, ఈ వ్యాపారాన్ని ఎలా నేను స్టార్ట్ చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళేసేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ సైన్అప్ అని వస్తుంది. సైన్అప్ తర్వాత మీరు గనక ఫ్రీ సైన్అప్ అండి మిత్రులారా. ఈ సైన్అప్లో మీకు ఎవరైతే ప్రమోట్ చేశారో, ఎవరైతే చెప్పారో, అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. ఆ యూజర్ నేమ్ను పక్కన చెక్ చేయండి, అతని పేరు అదేనా, అతని మొబైల్ నెంబర్ అదేనా చెక్ చేసి మీరు అక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, 2 స్టెప్లో మీ మొబైల్ నెంబరు, 3 స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, 4 స్టెప్లో మీరు ఒక యూనిక్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత 5వ స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, 6వ స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నైట్ ఎడ్యుకేషన్లో ఇంకా క్లియర్గా మీకు లైవ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. చాలా ఈజీ సిస్టమ్. ఆ తర్వాత 2, గమనించినట్లయితే మీ రోజు 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా సైన్అప్ ఫ్రీ అని అన్ని కంపెనీలు అంటా ఉన్నాయి. కానీ మిత్రులారా, సర్టెన్ టైం తర్వాత యాప్ డిలీట్ చేయడం జరుగుతుంది వాళ్ళు. కానీ రియల్గా ఫ్రీ ఇస్తుంది నెక్స్ట్ మనీ మాత్రమే. మీరు 6 సంవత్సరాలు కానీ
ఆరు నెలలు కానీ మీ ఇష్టం, ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ టైం. మీరు ఎప్పుడైనా మళ్ళీ వచ్చి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ కంటిన్యూ కావచ్చు. ఫ్రీ అంటే ఫ్రీయే మిత్రులారా, ఇది ఎక్కడా కూడా లేదు. రెండో విషయం, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి బయట కంపల్సరీగా ఒక కిట్ కొనుక్కోవాలి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. కానీ ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ వాడాలని కానీ కొనాలని కానీ రూల్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ అతనికి బెనిఫిట్ మాత్రం ఉంది. దీన్నే మనము ఆఫర్స్ అండ్ టైఅప్స్ అంటాం, దీన్నే మనము థర్డ్ పార్టీ పోర్టల్ అంటాం. మీరు ఈరోజు ఆలోచన చేయండి, భారతదేశంలో గత సంవత్సరంలో ఆన్లైన్ బిజినెస్ 40% జరిగిందని అంటున్నాం. అందులో హయ్యెస్ట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ యాప్స్ కూడా మిత్రులారా ఈరోజు మీరు గనక సర్వీస్ వాడుకున్నట్లయితే మీకు ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్లో ఇంకా క్లియర్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్షిప్. ఫ్రీ మెంబర్లో అతనికి బెనిఫిట్ ఉంది, రెండోది ప్రైమ్ మెంబర్లో కూడా డిఫరెన్స్ ఏముంది. మార్కెట్లో ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది ఈరోజు పేటీఎంలో ఉంది, అమెజాన్లో ఉంది, ఈరోజు జొమాటోలో ఉంది, ప్రతి దగ్గర ప్రైమ్ మెంబర్ ఉంది. కానీ ప్రైమ్ మెంబర్ అక్కడికి ఇక్కడికి ప్రైమ్ మెంబర్కు తేడా ఏముంది మిత్రులారా గమనించండి. నెంబర్ వన్, ప్రైమ్ మెంబర్ అక్కడ ప్రతి సంవత్సరం అతను రెన్యువల్ చేసుకోవాలి. ఉదాహరణ తీసుకున్నట్లయితే అమెజాన్లో $999 డాలర్ ప్రకారం ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతుంది, $999. 10 సంవత్సరాలు నేను రెన్యువల్ చేసుకుంటే నాకు ₹10,000 అవుతుంది సుమారు. కానీ నెక్స్ట్ మనీలో మిత్రులారా జీవితకాలం కోసం కేవలం ₹1,500 మాత్రమే. ఆ తర్వాత 18% జిఎస్టీ, 270 రూపీస్. మిత్రులారా అక్కడ జీవితాంతం ఇక్కడ ఉంటే అక్కడ జీవితంలో ప్రతి సంవత్సరం ప్రైమ్ మెంబర్ కావాలి. మొదటి తేడా. రెండో తేడా గమనించినట్లయితే ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్లో రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనీ ₹1,500 తీసుకుంటే ₹1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది మిత్రులారా. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అంటే ₹1,550 మీకు ఇస్తుంది. కానీ సర్వీసెస్లో ఏ ఏ సర్వీస్లో ఎంతెంత ఉంటుందో ఎడ్యుకేషన్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేది మార్కెట్లో కూడా ఉంటాయి, కానీ ఆ రివార్డ్ పాయింట్లు సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత ల్యాప్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ నో ల్యాప్సేషన్ సిస్టమ్, లైఫ్ టైం వ్యాలిడిటీ, రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం ఉంటాయి మిత్రులారా. ఆ తర్వాత గమనించినట్లయితే మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యారు, నాకు చెప్పారు నేను ప్రైమ్ మెంబర్ అయ్యా, మీరు రెఫర్ చేశారు నన్ను, కానీ మీకు ఎలాంటి లాభం లేదు, మీ శ్రమకు గుర్తింపు లేదు, మీ సమయానికి గుర్తింపు లేదు. కానీ టోటల్గా నెక్స్ట్ మనీలో వచ్చినట్లయితే ఒక రెఫరల్ కూడా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంది మిత్రులారా. ఈ విధంగా ఈ డీటెయిల్స్ మనకు తెలియాలి, సమాజంలో వాళ్ళకు తెలియాల్సిన అవసరం లేదు, మనకు తెలియాలి. తెలిసినప్పుడు వాళ్ళకు మనం చెప్పగలుగుతాము, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మిత్రులారా. మరి ఒక్కసారి ప్రైమ్ మెంబర్ అయినందుకు జీవితాంతం నేను క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, గ్యారెంటెడ్. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉండదు, ఎందుకంటే ఇది B2B అన్నమాట. మీకు ముందే చెప్పా రివార్డ్ పాయింట్స్ అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కంపెనీ మనకు సైన్ అప్ అయినప్పుడు 50, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1,500 మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్, బిల్లింగ్ సెక్షన్లో అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఆ తర్వాత మిత్రులారా ఎక్కడ లేనటువంటిది మనం టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ లోపల ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా అతని పైన 10 లెవెల్స్ వరకు 25% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇది ఒక జీవనది లాగా రెగ్యులర్ ఇన్కమ్ అవుతుంది మిత్రులారా. ఇన్ని రకాల లాభాలు కేవలం ఒకే ఒక్కసారి లైఫ్ టైంలో ₹1,770. ఈ ₹1,770 నిజంగా పెట్టుబడి కాదు. ఈరోజు మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ అనే యాప్ను మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాం మిత్రులారా. మరి ఈ విధంగా మనం అప్గ్రేడ్ చేసుకొని ఆ తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీ యొక్క మెయిల్ ఐడికి కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది, పేమెంట్ కంపెనీకి చేసేసాం అయిపోయింది. ఆ తర్వాత మిత్రులారా లైఫ్ టైం సర్వీస్ తీసుకుంటా ఉన్నాము, గ్యారెంటెడ్ సేవింగ్స్. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ ద్వారా మనము మన యొక్క అమౌంట్ను రిఫండ్ చేసుకుంటా ఉన్నాం, 1550 రిఫండ్ అయిపోతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రైమరీ ఎర్నింగ్స్, ప్రాథమిక ఆదాయాలు, ఇందులో సేవింగ్స్ మిత్రులారా. మరి 1,550 రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతుంది అని చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది మిత్రులారా. అది రీఛార్జ్ చేయాల్సిందే, అది ఏ నెట్వర్క్ అన్నా కానివ్వండి. ఉదాహరణకు మీరు ₹500 అనుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా ₹500 ఇవ్వాలి, కానీ ఇక్కడ మాత్రం మీరు $495 యాడ్ మనీ చేసుకోవాలి. $495 యాడ్ మనీ చేసుకుంటే 500కు 1% అంటే ₹5 కాబట్టి 5 రివార్డ్ పాయింట్స్.
ఆ 500 రూపాయలు ఆ కంపెనీ నెట్వర్క్ పంపించేస్తుంది నెక్స్ట్ మనీ. తర్వాత వెంటనే మనకు 500 పైన మనకు 2% అంటే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మిత్రులారా, ఒక 500 రూపాయల ట్రాన్సాక్షన్ పైన 15 రూపాయలు మిగిలాయి. ఆ తర్వాత బుకింగ్, బుకింగ్స్ అంటే అది బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు, ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, ఇవన్నీ ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపీ ఉంది. నెక్స్ట్ షాపీలో రివార్డ్ పాయింట్స్ 100% వరకు కూడా యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకు థర్డ్ పార్టీ పోర్టల్ అనుకున్నాం మనము, అది వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్, అక్కడ నుంచి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, ఈ విధంగా ఈరోజు మనము ఏదైతే చేశామో అంటే దీని ద్వారా మనము మన కుటుంబానికి ఎంత మనం వాడుకుంటే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ యాప్ను యూజ్ చేసుకుంటే, ఉదాహరణకు ఒక కుటుంబాన్ని తీసుకుంటే 18731, ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఎక్కువ, ఎంత తక్కువ చేసుకుంటే అంత ఎక్కువ, అంటే సుమారుగా మనకు 10,000 నుంచి 20,000 సంవత్సరానికి మిగులుతా ఉన్నాయి. ఇంకొకటి మిత్రులారా, ఇది ఇన్వెస్టర్స్ చేత స్టార్ట్ చేసిన కంపెనీ కాదు. ఈరోజు కనుక చూసినట్లయితే పేటిఎం 14 సంవత్సరాలు అయింది వచ్చి, అది ఇన్వెస్టర్స్ చేత స్టార్ట్ చేసిన కంపెనీ. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరండి, కంపెనీ మనమే ఇందులో పార్ట్నర్స్. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి యాప్లో మనం ఉన్నాము, డెవలపింగ్ యాప్ ఇది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కష్టమవుతుంది, కానీ ఇల్లు కంప్లీట్ అయినాక కష్టం కాదు మిత్రులారా. కాబట్టి ఈరోజు మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాము ఈరోజు, అయితే ఇక్కడ కొన్ని సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాము. రాబోయే రోజులలో యాడ్ అయ్యే ప్రతి సర్వీసును వాడుకుంటాం మనం. మరి ఈ విధంగా సంవత్సరానికి 10,000 రూపాయలు మిగిలినప్పుడు మీరు ఆలోచన చేయండి, అది ఒక పిల్లల స్కూల్ ఫీజు కోసమో లేకపోతే ఒక ఫెస్టివల్కు బట్టల కోసమో ఉపయోగపడుతుంది జీవితాంతం మనం. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక 1770 రూపాయలతోటి మనం పొదుపు చేసుకుంటా ఉన్నాం. క్యాష్ బ్యాక్ రానటువంటివి కొన్ని సర్వీసెస్ బిల్లింగ్ సెక్షన్ మీకు చెప్పాను. అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో బిల్ అయితేనేమి, పోస్ట్ పెయిడ్ బిల్ అయితేనేమి, ఇలాంటి ప్లేస్లలో మనకు క్యాష్ బ్యాక్ రాదు మిత్రులారా, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ గమనించినట్లయితే మరి మనం ఒక్కసారి కంపెనీ ఆలోచన చేస్తే ఇక్కడ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. కేవలం ఒక 1770 రూపాయలతోటి మనము కొన్ని సర్వీసెస్ వాడుకొని, రెగ్యులర్ సర్వీసెస్, రాబోయే సర్వీసెస్ వాడుకుంటూ జీవితకాలం కోసం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మనకు అర్నింగ్స్ అవుతా ఉంది. కేవలం ఈరోజు 1770 రూపాయలతోటి సంవత్సరానికి 10,000 రూపాయలు నేను పొదుపు చేసుకోగలిగినా, 5,000 రూపాయలు నేను సంవత్సరానికి పొదుపు చేసుకోగలిగినా, ఇది మంచి పని చేశానా చెడ్డ పని చేశానా మీరే ఆలోచన చేయండి. కాబట్టి మనకి ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ నచ్చుతుందో, మనకి సిస్టమ్ నచ్చుతుందో, వేరే వాళ్ళకు కూడా నచ్చుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది ఇక్కడ, ఎక్కడా లేనటువంటిది రెఫరల్ ప్రోగ్రామ్. మిత్రులారా, ఈరోజు సూపర్ స్టార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ కూడా ఈరోజు టీవీలో వచ్చి ఒక చిన్న ప్రోడక్ట్ అతను రెఫర్ చేస్తూ ఉండు. కారణం ఏంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి మనము ఈరోజు అలా ఈ సమాజానికి మనకు నచ్చినటువంటిది రెఫర్ చేస్తూ ఉన్నాం. ఈ రెఫరల్ చేయడంతో రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, అన్ని రకాల ఇన్కమ్స్ వస్తూ ఉన్నాయి. డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కేవలం ఇంటి దగ్గర ఉండి. ఫిజికల్ వర్క్ మర్చిపోండి, డిజిటల్ వర్క్ ద్వారా. మిత్రులారా, ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. ఓన్లీ డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయాలి. అది కూడా ఎందుకోసం అంటే మీరు నేర్చుకుంటేనే మీరు వేరే వాళ్లకు నేర్పగలరు కాబట్టి. చాలా సింపుల్, మీరు మీటింగ్కి వచ్చారంటే మీకు తెలిసిపోయింది ఎలా రావాలనేది. ఆ తర్వాత మీరు ఒకరికా, ఇద్దరికా, నలుగురికా, ఎంతమంది కన్నా నేర్పియండి, ఎలాంటి కండిషన్ లేదు మిత్రులారా. ఒక్కవేళ కనుక మీరు పర్ఫెక్ట్ అయ్యి, ఒక్క వ్యక్తిని కనుక మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే 40 కోట్ల రూపాయల ఆదాయం ఉంది మిత్రులారా. కాబట్టి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉందో అర్థం చేసుకోండి. ఆ తర్వాత గమనించినట్లయితే మనం రెఫర్ చేసినప్పుడు 20% మనకి ఇన్కమ్ అండి. మీరు ఎంతమందిని రెఫర్ చేస్తారు, ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. రోజు 10 మందికి రెఫర్ చేయండి, రోజు 3,000 రూపాయలు తీసుకోండి, నెలకు 90,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోండి, మీ చేతిలో ఉంది అవకాశం. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మీకు ఉదాహరణ నేను ఒక 5 మందితోటి చెప్తా ఉన్నా, అంతే తప్ప 5 మంది అనేది కంపల్సరీ లేదు, ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. కాబట్టి మీకు ఒక 1500 రూపాయలు వచ్చింది, ఈ 1500 రూపాయలు మీరు ఏవైనా సర్వీసెస్లో వాడుకోవచ్చు. లేదు సార్, నేను బ్యాంకుకు తీసుకుంటాను, బ్యాంకుకు కూడా మీరు తీసుకోవచ్చు మిత్రులారా. ఐఎంపీఎస్ అనే విధానం ద్వారా తీసుకోవాలనుకుంటే మన వాలెట్లో 500 రూపాయలు ఉండాలి. అప్ టు 25,000 వరకు మీరు తీసుకోవచ్చు. అదే ఈరోజు పేటిఎంలో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే 10,000, కానీ ఇక్కడ 25,000 ఉంది, ఇన్స్టెంట్గా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ అకౌంట్కి కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బెనిఫిషియర్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ ఒక 1% ప్లస్ 5 రూపీస్, అంటే ఒక 500 పంపించాలంటే 10 రూపాయలు అనేది మన వాలెట్లో ఉండాలి.
నెంబర్ వన్ విధానం. నెంబర్ టూ రిడీమ్ నిఫ్ట్. నిఫ్ట్ ద్వారా అయినట్లయితే మనకు 1000 రూపీస్ మినిమం వాలెట్లో ఉండాలి. ఆ తర్వాత అన్లిమిటెడ్ ఎంతైనా చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కాకపోతే ప్రతిరోజు మనకు అంటే 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది ఇక్కడ. ఎందుకంటే కారణం ఒకటే, ప్రతిరోజు కంపెనీకి విడ్రాల్ పవర్ 25,000. ఒకవేళ మీది 25,001 ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ డే వస్తుంది. ఆ విధంగా మాకు వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీ సీనియర్ తోటి షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డేనే కూడా డబ్బులు వచ్చాయి, 24 అవర్స్ లోపల డబ్బులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడికి మన డైరెక్ట్ వర్క్ అయిపోయిందండి. చాలా సింపుల్ సిస్టమ్ అండి. కేవలం నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను, 5 మంది ప్రైమ్ మెంబర్లను చేశాను, అయిపోయిందండి నా వర్క్. కానీ తర్వాత నా టీమును నేను కంట్రోల్ చేయాలి, అంటే నా టీంలో నేను హెల్ప్ చేయాలి. మనం సర్వీస్ ఇవ్వాలి. అతను డబ్బులు ఇస్తా ఉన్నాడు మనకు, మనం సర్వీస్ ఇవ్వాలి అతనికి. సర్వీస్ ఏంటిది? అతనికి మనం ఏ విధంగా ప్రైమ్ మెంబర్ అయ్యాము, మనం ఏ విధంగా సైన్ అప్ చేసాము, ఏ విధంగా ప్రైమ్ మెంబర్ చేసాము, మన ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తున్నందుకు మనకు రిటర్న్స్ వస్తున్నాయి మిత్రులారా. మీరు ఎంత మంచిగా ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలిగితే మీకు అంత ఇన్కమ్ వస్తుందండి. ఈరోజు మార్కెట్లో కూడా చూడండి, ఎంతోమంది లాయర్స్ ఉంటారు, ఎంతోమంది డాక్టర్స్ ఉంటారు, ఎంతోమంది ఇంజనీయర్స్ ఉంటారు, కానీ ఒక్కొక్కరి వాల్యూ ఒక విధంగా ఉంటుంది. కొంతమంది లాయర్స్ ఓన్లీ నోటరీల మీద సంతకం పెడతారు, కానీ కొంతమంది లాయర్స్ 1 నిమిషం మాట్లాడితే 1,00,000 రూపాయల ఫీజు తీసుకునే లాయర్స్ కూడా ఉన్నారు. కాబట్టి అది దేనిపైన ఆధారపడ్డది అంటే జస్ట్ ఓన్లీ మనం చేసేటటువంటి సర్వీస్ పైన. ఇక్కడ మనం సర్వీసేనండి, హెల్ప్ చేస్తా ఉన్నాం. కాబట్టి మన టీంకు ఎంత మంచిగా హెల్ప్ చేసుకుంటే అంత బ్రహ్మాండమైన ఇన్కమ్ మారుతుంది మిత్రులారా. హెల్ప్ అండ్ అర్న్ సెకండ్ లెవెల్లో 2%, అంటే ఎవరి పని వాళ్ళు చేశారు, 5, 25 అయ్యింది, 25 కావాలనే రూల్ లేదు మిత్రులారా. సెకండ్ లెవెల్లో ఎంతమంది వస్తే అన్ని 30 రూపాయలు, 750 రూపాయలు మిత్రులారా. ఈ విధంగా చూసినట్లయితే మార్కెట్లో కొంతమంది ఇది వినగానే వాళ్ళు చెప్తా ఉంటారు, సార్ నేను చాలా కంపెనీలు చూశానండి, చాలా కంపెనీలు పోయినాయండి. రైట్, వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు, వాళ్ళు అనడంలో తప్పు లేదు, అక్షర సత్యం. కానీ అవి ఎందుకు పోయాయి అనేది చూసినట్లయితే ప్రధానమైనటువంటి విషయాలు మనకు తెలియాలి. నెంబర్ వన్, ఆ కంపెనీ ఇల్లీగల్ అయితే పోతుందండి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ కంపెనీ వర్కౌట్ కాకపోతే పోతుందండి. కాబట్టి మన మతానికి చెప్పాలి, మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఆ కంపెనీ ఎందుకు పోయింది, ఈ కంపెనీ ఎందుకు పోదు మిత్రులారా. ఇక్కడ రాంగ్ కమిట్మెంట్ లేదు, లేకపోతే వీళ్ళు ఏదో చెట్లు వేయించి డబ్బులు ఇస్తామని అంటలేదు, ఏదో గుడ్డోళ్ళ దగ్గర డబ్బులకు వసూలు చేసి ఇస్తామని చెప్పట్లేదు, లేకపోతే ఏదో అనాథల దగ్గర డబ్బులు అని చెప్పట్లేదు. కంపెనీ స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తా ఉంది ఏమని, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా. ట్రెడిషనల్ మార్కెటింగ్ రూల్స్ ఏది ఉంది మీకు తెలుసు, ట్రెడిషనల్లో ఒక వస్తువు తయారైతే మీడియేటర్స్ ద్వారా, ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా కస్టమర్ వరకు వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరు ఉండరు, ఆ మధ్యవర్తులకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే బ్యూటీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. నెక్స్ట్ మనీ యాప్ అనేటటువంటిది ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ జరగదు, మౌత్ టు మౌత్ జరుగుతుంది. కాబట్టి కంపెనీకి 1500 రూపాయలు వెళ్తా ఉన్నాయి, కంపెనీ 1550 రివార్డ్ పాయింట్స్ కస్టమర్కి ఇస్తా ఉంది. ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్ పాలసీ చేస్తే ఏ విధంగానో సేమ్ అదే విధంగా. ఇక్కడ ఎల్ఐసి కంపెనీ అనేది ఉదాహరణ, నెక్స్ట్ మనీ ఎల్ఐసి. మనం ఒక ఏజెంటు, ఆ తర్వాత మార్కెట్, సేమ్ అదే వర్క్ జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఫస్ట్ లెవెల్లో రెఫర్ చేస్తే 20% 300 రూపీస్, రెండో లెవెల్లో 2% 30 రూపాయలు, మూడో లెవెల్ అతనికి 45 రూపాయలు, నాలుగో లెవెల్ అతనికి 60 రూపాయలు, ఐదో లెవెల్ అతనికి 75, ఆరో లెవెల్ అతనికి 90 రూపాయలు, ఏడో లెవెల్ అతనికి 105 రూపాయలు, ఎనిమిదో లెవెల్ అతనికి 120 రూపాయలు, తొమ్మిదో లెవెల్ అతనికి 135 రూపాయలు, పదో లెవెల్ అతనికి 150 రూపాయలు. మిత్రులారా ఒక్కసారి గమనించండి, గ్రోతింగ్ లెవెల్ ప్లాన్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు మనం డిక్రీజ్ మోడల్ చూసాము, ఇంక్రీజ్ మోడల్ చూడలే, కాబట్టి అక్కడ ఇన్కమ్ రాలా. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ డబ్బులు కూడా కంపెనీ ఇన్స్టెంట్కి ఇస్తుంది. ఇంకా కొంతమంది అంటారు డబ్బులు కలెక్ట్ కాగానే పారిపోతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటా ఉన్నారు, మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాలా. 74% ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడే 1110 రూపాయలు వాళ్ళ యొక్క వాలెట్కి వచ్చేస్తుంది. రాత్రి 12 గంటలకు 6% రాయల్టీ వచ్చేస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10% మనకు ఆఫర్స్ ద్వారా నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ కంపెనీ ఇస్తుంది. అంటే టోటల్గా 90% పేఅవుట్ ఉంది మిత్రులారా. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ప్రోడక్ట్ బేస్డ్లో ఓన్లీ 40%, మరి 40% ఉండి అక్కడ డబ్బులు ఎక్కువ సంపాదిస్తామా, 100% దగ్గర ఎక్కువ డబ్బులు సంపాదిస్తామా, 90% దగ్గర? 90%లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేని దగ్గర, టార్గెట్ లేని దగ్గర డబ్బులు ఎక్కువ సంపాదిస్తామా, 40% ఉండి అడ్డమైన నా రూల్స్ ఉన్న దగ్గర డబ్బులు సంపాదిస్తామా? ఇది మన విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేయాలి తప్ప ఇక్కడ కంపల్సరీగా చేయాలనే రూల్ లేదు మిత్రులారా. ఉదాహరణకు మనం 5 మంది టీం కనుక చూసినట్లయితే ఇక్కడికి మీ వర్క్ అయిపోయింది, రెఫర్ అండ్ అర్న్. ఆ తర్వాత మిత్రులారా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు,
సేమ్ వాళ్ళు కూడా కాపీ పేస్ట్. వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చారు భారతదేశంలో. 25 మంది వాళ్ళ 5ను వాళ్ళు తెచ్చుకున్నారు. ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకోవడానికి ఒక రోజులో తెచ్చుకుంటే 10 రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది మిత్రులారా. ఎవరికి 5 వాళ్ళు వారం రోజులలో తెచ్చుకుంటే 10 వారాలలో అయిపోతుంది మిత్రులారా. ఒకవేళ ఎవరు 5ను వాళ్ళు నెల రోజులలో తెచ్చుకుంటే 10 నెలలలో అయిపోతుంది. టైం కండిషన్ లేదు మిత్రులారా. కానీ నేను మీకు చెప్తున్నా, సంవత్సరానికి ఒక్కసారి తెచ్చుకున్న 10 సంవత్సరాలలో అయినా 178 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. వై నాట్ దిస్? మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు, మీరు చేస్తున్న నెట్వర్క్ కావచ్చు మిత్రులారా, అక్కడ ఇలాంటి అవకాశం ఉందా? ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది నెక్స్ట్ మనీ మిత్రులారా. ఇది గ్యారంటీ కాదు మళ్ళీ. ఎందుకంటే మీరు కనుక 5 వదిలిపెట్టి 6 చేశారనుకోండి, 6 6 6 36 ఇట్లా చేసినట్లయితే ఇది 1000 కోట్లు అయిపోతుంది. కాబట్టి మీకు ఎంత అవసరం ఉందో అంత సంపాదించుకోండి. నేను డబ్బేజ్ ప్రధానము ఇక్కడ మీరు ఇంత సంపాదించాలని నేను చెప్పట్లా. మీకు ఎంత అవసరం ఉంటే అంత సంపాదించుకోండి. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఈ యాప్ పైన మనకు కమాండింగ్ రావాలి, మన పని పైన మనకు కమాండింగ్ రావాలి. మనము డిసిప్లిన్గా ఉంటేనే మనం డిసిప్లిన్ టీమును తయారు చేయగలము. మనకు ఈత వస్తేనే వేరే వాళ్ళకి ఈత నేర్పగలము, లేకపోతే లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, 100% 10% 1% 1% అయినా కూడా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ అంటే ఒకరి జీవితంలో ఎంతో గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. మీకు నేను చెప్తా ఉన్నా, నేను చెప్పిన సిస్టంలో మీరు పనిచేయండి. మే జూన్ జూలై 3 నెలలు చేయండి. ఆగస్టు నుంచి పర్ మంత్ అబౌ 1 లాక్ రూపీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. కానీ చెప్పిన సిస్టమ్ ఫాలో అయితేనే వస్తుంది మిత్రులారా. మిమ్మలను నేను మభ్యపెట్టి, మిమ్మలను నవ్వించి, మిమ్మలను కవ్వించి మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మీ దగ్గర నేను 1 రూపాయి తీసుకోవట్లేదు. ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్. నేను మీకేం 1 రూపాయి ఖర్చు పెట్టాలా? కాబట్టి నేను 1 రూపాయి ఖర్చు పెట్టి నేను ప్రోగ్రామ్ చేస్తే ఓహో ఇతను ఫెయిల్ అయిపోతే నాకు ఖర్చు పోదు. నేను 1 రూపాయి మీ దగ్గర తీసుకోలేదు, నేనేం ఖర్చు చేయట్లేదు. కాబట్టి ఐఎమ్ ఇండిపెండెంట్. కాబట్టి నేను ట్రాన్స్పరెంట్గా మాట్లాడతా, కఠినంగా మాట్లాడతా, కానీ నా కడుపులో ఎలాంటి కల్మషం ఉండదు. మీరు బాగుపడాలనే కోరిక ఒకటే. సో మై డియర్ ఫ్రెండ్స్, నా టీంలో నేను ఫెయిల్యూర్ లేకుండా చేయాలని నేను అనుకుంటున్నా. కానీ అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీ సహకారం ఉంటే. కారణం ఏంటిదంటే ఈరోజు మార్కెట్లో ఫెయిల్యూర్ను కనుక తయారు చేశామనుకో ఫ్రెండ్స్, మీరే ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా నెక్స్ట్ మనీలో జాయిన్ అయినా, నేను కూడా ఫెయిల్ అయినా అని 4 చెప్పినప్పుడు కొత్త వ్యక్తులు వస్తారా? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఫెయిల్యూర్ లేకుండా చేయాల్సిన అవసరము మనందరిపైన కనీస ధర్మత ఉంది. అంతేగాని సార్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు అనేది నేను ఫ్యూచర్ను ఆలోచన చేసి చెప్తా ఉన్నా. మిత్రులారా మీకు మంచి ఉదాహరణ ఇస్తా. ఈరోజు ఒకప్పుడు 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్లకు ఇంటికి వచ్చి ఉద్యోగాలు చేయమనేవాళ్ళు. 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఇంటికి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం అండి, ప్రైవేట్ కాదు. ఎందుకంటే ఆ రోజు ఉద్యోగం యొక్క విలువ తెలియదు. బతుక జాలకపోతే బడిపంతులు అయిపోయేవాళ్ళు అనేది చెప్పేవాళ్ళు అనమాట. కానీ మిత్రులారా ఈరోజు అలాంటి ఒక ఉద్యోగాల కోసం మీకు తెలుసు ఎంత గుడ్ విల్ ఇస్తా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మనీ అనేటటువంటిది మీ దగ్గరకు వచ్చి జాయిన్ కావాలి అంటే మార్కెట్లో ఫెయిల్యూర్ ఉండొద్దు, ఎక్కడ చూసినా సక్సెస్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ కోర్సులో మీకు బిజినెస్ వస్తుంది మిత్రులారా. అంతేగాని ఇన్డిసిప్లిన్ మీరు ఎంకరేజ్మెంట్ చేయకండి. డిజిటల్ సిస్టమ్ను మీరు ఆనర్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అట్లీస్ట్ ఆయన పేరు మార్చుకోలేని వ్యక్తి, సీనియర్ పేరు రాయలేనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మనకు అవసరమా? మీ మాట ఇనని వ్యక్తి అవసరమా? అర్థం చేసుకోండి మిత్రులారా. గంగె గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. మిత్రులారా ఒక్క వ్యక్తి చాలండి మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. మిత్రులారా ఇది బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు తయారు చేసినటువంటి టీంలో ఎంతో మంది రీఛార్జ్ చేసుకుంటా ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ అతనికి క్యాష్ బ్యాక్ వస్తుందో, అతనికి వచ్చిన క్యాష్ బ్యాకే కాకుండా అతనికి ఇచ్చేస్తూ అతనికి వచ్చిన క్యాష్ బ్యాక్లో 25% 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ మిత్రులారా. ఇది అర్థమైతే నిద్ర రాదు మిత్రులారా. ఎంత త్వరగా మీరు టీమును డెవలప్ చేస్తారు. ఆ తర్వాత మిత్రులారా దీని గురించి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. మీకు తెలిసిన విషయమే, ఒకప్పుడు జియో కాన్ సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చింది, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చింది. కానీ ఈరోజు జియో టు జియో ఫ్రీ, కానీ అదర్ నెట్వర్క్ పర్ మినిట్ 6 పైసా. ఇంతవరకు మీకు తెలుసు మిత్రులారా, కానీ తర్వాత విషయం మీకు తెలియదు. తెలిస్తే మీరు ఇట్లుండరు. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2 కోట్ల 10 లక్షల రూపాయలు. నెలకు కాదండి, రోజుకు కాదండి, గంటకు కాదండి, ప్రతి నిమిషానికి 2 కోట్ల 10 లక్షల రూపాయలు. ఇది జియో వాళ్ళకి ఎలా సాధ్యమైంది?
వాళ్ళు 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు కాబట్టి సాధ్యమైంది మిత్రులారా. ఇక్కడ మనం ఒక 10 లక్షల టీము తయారు చేస్తా ఉన్నాం. ఈ 10 లక్షల మంది టీంలో కేవలం ఒక ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ 2 మొబైల్ ఫోన్స్ కూడా 100 రూపాయల రీచార్జ్. ఇది మీ నమ్మశక్యం కోసం నేను చెప్తా ఉన్నా. వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చింది 4 రూపాయలు. ఆ తర్వాత 10 లక్షల మందికి 40 లక్షల క్యాష్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఎక్కడి నుంచి ఇచ్చింది కంపెనీ? ఆ నెట్వర్క్ కంపెనీ కంపెనీకి 6% ఇస్తుందండి. ఈరోజు జియో ఫోన్ ఉండొచ్చు, ఓడా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏది ఉన్నా సరే డెఫినెట్ గా వాళ్ళు డబ్బులు ఇస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంది అన్నమాట. ఆ తర్వాత మిత్రులారా 25% 10 లాక్స్ రూపీస్ 10 లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే పర్ పర్సన్ 1 లాక్ రూపీ. మిత్రులారా మీరు ఎవరిని రీఛార్జ్ చేసుకోమనాల్సిన అవసరం లేదు. మీరు పండుకున్నా, మీరు కూర్చున్నా, మీరు తింటున్నా మీకు డబ్బుల ప్రవాహం వస్తుంది. 10 లక్షల మంది టీము నేను ఎందుకు 6 నెలల్లో చేయకూడదు? మీకు మీరుగా అనుకుంటే అవుతుంది. కానీ తన ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నాడంటే క్యాష్ బ్యాక్ అనేది ఇంకెన్నో ప్లేస్లలో ఉంది. కాబట్టి మిత్రులారా ఇది ఒక వ్యక్తికి 4 రూపాయలు వస్తే మనకు 1 లక్ష రూపాయలు వచ్చింది, ఒక వ్యక్తికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు వస్తుంది, ఒక వ్యక్తికి 400 క్యాష్ బ్యాక్ వస్తే మనకు 1 కరోడ్ వస్తుంది. మిత్రులారా ఇది బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్, ఇది రెగ్యులర్ ఇన్కమ్. ఇది అర్థం కావాలి. ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాదు, ఇది మనీ డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. ఎవరికైతే సర్వీసెస్ జరుగుతా ఉందో ఆ కంపెనీ అఫిలియేటెడ్ కస్టమర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది తప్ప వేరే ఇంకా వేరే ఫీలింగ్స్ లేవు మిత్రులారా. ఇది అర్థమైనటువంటి వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా మన బ్యాంకుకు ట్రాన్స్ఫర్ కాదు, ఎందుకంటే మనం ఇంకా ఓపెన్ బ్యాంక్ వాలెట్ కాలే. కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ అనేటటువంటిది మన వాలెట్లో ఉంటుంది. మరి వాలెట్లో ఉన్నప్పుడు ప్రమాదం కాబట్టి ఎవరైనా జనాలు అడిగారనుకోండి, సార్ మరి వాలెట్లో ఉంటే చాలా కంపెనీలు పారిపోయాయి, మరి అలా పారిపోదని గ్యారంటీ ఏంటంటే? ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు మన దగ్గర. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి రియల్గా సెల్యూట్ చేయాలి మనం. ఎందుకు? కారణం ఏంటంటే ఆయన క్లియర్గా ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేశాడు. ఇక్కడ ఓపెన్ బ్యాంక్ వాలెట్ ఎప్పుడవుతుందో తెలియదు, కానీ మీ యొక్క డబ్బులు ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. మీ రీఛార్జ్లో, మీ బిల్లింగ్లో, మీ మెట్రో ఛార్జ్లో, మీ ఫ్లైట్ బుకింగ్లో, బస్ బుకింగ్లో, లగ్జరీ కార్, ఈ అన్ని సర్వీసెస్లో మీరు వాడుకోవచ్చు. కంపెనీలో డబ్బులే ఉండనప్పుడు ప్రాబ్లమే లేదు మనకు. సూపర్ లగ్జరీ లైఫ్ మిత్రులారా. కానీ మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో, రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, సిల్వర్, గోల్డ్, డైమండ్, అన్ని రకాల రాయల్టీ అన్ని కూడా మనం బ్యాంకుకు తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం గమనిస్తే రాయల్టీ ఇన్కమ్, ఈ రాయల్టీ ఇన్కమ్ కనుక చూసినట్లయితే రాయల్టీ కూడా మనం వేరే కంపెనీతోటి కంపేర్ చేయొచ్చు. మనలాంటి రాయల్టీ ఎక్కడ లేదు. సిల్వర్, గోల్డ్, డైమండ్, సిల్వర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఒక 5 మంది ప్రైమ్ మెంబర్ చేసి అందులో ఒక లెవెల్ 10th లెవెల్ టచ్ అయిపోతే 5+9 = 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే మనం సిల్వర్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ మనకు 15 రూపాయలు వస్తాయి. ఆ తర్వాత మనం సిల్వర్ అయిపోయిన తర్వాత మనం తెచ్చినటువంటి వాళ్ళని కనుక సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1% పోతుంది, బ్యాలెన్స్ 1% మనకు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ డైమండ్. మనం డైమండ్ కావాలంటే ఎంత ఈజీ ఉంది చూడండి. బయట చూడండి టార్గెట్ టప్ చేస్తారు, ఇక్కడ టార్గెట్ ఈజీ. మనం తెచ్చినటువంటి వాళ్ళే కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు డైమండ్ గోల్డ్ అయినా మనం డైమండ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ మనకు 3% వస్తుంది మిత్రులారా. సేమ్ డిఫరెన్షియల్ ఇంతకుముందు అనుకున్నట్టు. ఇప్పటివరకు మాట్లాడినటువంటి ఇన్కమ్స్ అన్ని కూడా సిల్వర్, గోల్డ్, డైమండ్ మన టీం అయితే మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, మనకు అక్కడి నుంచి కంపెనీ రాయల్టీ 1% ఉంది మిత్రులారా. ఈ 1% అనేది క్రౌన్ డైమండ్. ఈ క్రౌన్ డైమండ్ అనేది కనుక మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఎక్కడా లేనటువంటి బెనిఫిట్ ఉంది మిత్రులారా. కంపెనీ రాయల్టీ ఇస్తున్నటువంటి రోజులలో కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్ ఎక్కడ లేదు. మీరు ఆలోచన చేయండి, 457 కంపెనీలలో ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీలో ఉంది. కొత్త రివల్యూషన్ తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో మిత్రులారా. ఇక్కడ మనం చేయాల్సింది కేవలం ఓన్లీ 5 లెగ్గులలో 10 లెవెల్స్లలో 5 డైమండ్స్ మనం తయారు చేసినట్లయితే క్రౌన్ డైమండ్ మిత్రులారా, ఇవన్నీ ఇన్కమ్స్ మనకు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మన కష్టార్జితం ఇది. ఇందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతుంది. సంవత్సరాంతం తర్వాత, ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఫామ్ 16A వస్తుంది. ఇవన్నీ ఇన్కమ్స్కు సోర్స్ మనం తీసుకోవడానికి లీడర్షిప్ రాయల్టీ ఇది కూడా మన కంపెనీ మనకి ఇచ్చేస్తుంది వెంటనే. మిత్రులారా ఏమీ లేదండి, మీరు అన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఎక్కువ ఆలోచన చేస్తారు, తక్కువ పని చేస్తారు. తక్కువ ఆలోచన చేయండి, ఎక్కువ పని చేయండి. మీరెవరైతే 5 మందిని ఇక్కడికి తీసుకొచ్చారో, ఎవరిని తీసుకొచ్చారు?
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జీవితంలో పైకి రావాలనుకున్నారో, స్టార్టింగ్ లో చూసాం మనకి ఎవరికి జీవితంలో కలలు ఉన్నాయో వాళ్ళని తీసుకురండి. అలాంటి 5 మందికి మీరు హెల్ప్ చేయండి. మీ వర్క్ అయిపోయింది, లీడర్షిప్ రాయల్టీ సార్ చేస్తే నాకేందంటే అతనికి వచ్చిన ఇన్కమ్లో 10%, అతనికి 1000 రూపాయలు వస్తే మీకు 500 వస్తుంది. సార్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటే నాకేమైనా బెనిఫిట్ ఉందా? 30 రోజులలో కనుక మీరు 5/25 పూర్తి చేస్తే మీకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది, 3 డేస్ 2 నైట్స్ ఫుల్ పేడ్. మిత్రులారా, మరి ఈ విధంగా కంపెనీ ప్రతి ప్రైమ్ మెంబర్కు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది, ఆయన మనీ ఆయనకు బ్యాక్ వచ్చేస్తుంది త్రూ సర్వీసెస్ ద్వారా. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఎక్కడన్నా ఉందా అంటే ఓన్లీ 1 ఆర్గనైజేషన్, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్, సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్, డైలీ ట్రైనింగ్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి, చేసిన పని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే మరి ఇక్కడ మీరు మీ జీవితానికి ఒక దశ దిశ ఏర్పాటు చేయొచ్చు కేవలం 90 రోజులలో, 3 నెలల్లో. మొదటి నెలలో మీరు 5/25 కంప్లీట్ చేసుకొని మీరు ఒక నేషనల్ టూర్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. ఆ తర్వాత 90 రోజులలో ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు మీరు అనుకుంటే 5/25, 125. మిత్రులారా, ఇక్కడ కూడా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా 90 రోజులలో చేయలేకపోతే వాళ్ళు బాధపడొద్దు అనే భావనతోటి ఇక్కడ టైం లిమిటేషన్ తీసేయడం జరిగింది, నో టైం బౌండేషన్. మిత్రులారా, 5/25, 125, 625 చేస్తే ఇతను ఇంటర్నేషనల్ టూర్ వెళ్తాడు. కేవలం అతను పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి అంతే. మిత్రులారా, మరి ఇలాంటి ఒక గొప్ప అవకాశంలో నేను సక్సెస్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఏమీ లేదండి, జీవిత కాలంలో మీరు ఒక్కసారి ప్రైమ్ మెంబర్ కావాలి. నేను మీకు చెప్తా ఉన్నాను, గుడ్డిగా కాకండి, తెలివితోటి కాండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దీనికి సంబంధించినటువంటి పార్ట్1, పార్ట్2, పార్ట్3 మొత్తం ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత ప్రజెంటేషన్ వినండి. రోజుకు 3 గంటలు 3 రోజులు వినండి. వినేంత వరకు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగకండి, అన్ని రాస్తూ పోండి. 3 రోజుల తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా మీకు మొత్తం పిక్చరు అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఆ తర్వాత మీకు అర్థమైంది కాబట్టి, మీరు డిసిప్లిన్గా నేర్చుకున్నారు కాబట్టి, మీరు అలాంటి వాళ్లను ఒక 50 మందికి ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వండి, రామనండి. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీని మీరు షేర్ చేయండి. డైలీ ట్రైనింగ్స్కు రండి. 3 డేస్ 3 రోజులు, రోజుకు 3 గంటల సమయం మీరు ఇవ్వండి. 9 గంటలలో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఆ తర్వాతనే మీరు పనిలోకి రంగప్రవేశం చేయండి. మీరు ఎంత కావాలంటే అంత మీ పేపర్ పెన్నుతో రాసుకోండి, అంత ఇన్కమ్ మీరు ఇక్కడ చేయొచ్చు. ఇది 100% వర్కింగ్ ప్లాన్. ఉద్యోగంలో 10 గంటలు కష్టపడతా ఉన్నాం, జీవితంలో మార్పు లేదు. వ్యాపారంలో కష్టపడతా ఉన్నాము, మార్పు లేదు. కానీ ఇక్కడ రోజుకు 3 గంటలు చేయండి. కానీ గుర్తొచ్చినప్పుడు పనిచేస్తే కాదు మిత్రమా, గుండెలలో పెట్టుకొని పనిచేయాలి. రోజు ఎలా పండ్లు దోముకుంటామో, ఒళ్ళు దోముకుంటామో, ఇక్కడ కూడా రోజు నెక్స్ట్ మనీ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మన బ్రతుకులలో మార్పు వస్తుంది తప్ప, ఏదో నామకే వస్తే నేను అయిపోయినా అంటే నామకే వస్తే రాదు. ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు మీరు ఎవరికి షార్ట్ కట్లో ప్లాన్ చెప్పకండి. ఆ తర్వాత ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీ యొక్క యూజర్ నేమ్ను వైరల్ చేయకండి. ఎందుకు? దీని ద్వారా కొంతమంది సెట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఒక కంపెనీ ఎవరన్నా వచ్చి జాయిన్ కాకపోతారా అనుకుంటారు. అలా సక్సెస్ కాదు మిత్రమా. ఆ తర్వాత చూసినట్లయితే మీరు ఫోన్ పైన మీ అచీవ్మెంట్ లేకుండా, మీరు ట్రైనింగ్ లేకుండా మీరు ఎవరికి బై ఫోన్ ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఆ తర్వాత మీరు సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను మీరు అలర్ట్గా తీసుకోండి, మీ టీముకు ఆ మెసేజ్ను ఫార్వర్డ్ చేయండి. మిత్రులారా, ఈరోజు మీరు గనక తొందరగా మీటింగ్కి వచ్చేస్తే, మీరు సైన్అప్ గనక కాకపోతే, మీరు సైన్అప్ కాండి, మీ సీనియర్ తీసుకొని, ఎందుకంటే రాత్రి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా యాప్ పైన ఉంటుంది. మేము నేర్పడానికి రెడీగా ఉన్నాము, నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండండి. బతుకులలో మార్పు తేవడానికి మీరు రెడీగా ఉండండి. మధ్యతరగతిలో పుట్టడం తప్పు కాదు, కానీ మధ్యతరగతిలో చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా. ఇఫ్ యు బర్న్ పూర్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అని చెప్పడం జరిగింది ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్ గారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ 9 అవర్స్ కంప్లీట్ అయిపోయింది, మీకు అన్ని క్లియర్ అయిపోయాయి, మీరు ఇంకా మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటా ఉన్నారు, ఈ వ్యాపారాన్ని చేయాలనుకుంటా ఉన్నారు, మీరు ఒక అర్నర్గా కావాలనుకుంటా ఉన్నారు. మిత్రులారా, మీరు వెంటనే మీ యొక్క ప్రొఫైల్ మీ మొబైల్ ఫోన్ తీసుకొని, ఆ మొబైల్ ఫోన్ ద్వారా మీ యొక్క బెల్ ఐకాన్ పక్కన ఎడ్ మార్క్ ఓపెన్ చేసేసి, డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అక్కడ అప్డేట్ ప్రొఫైల్ చేసుకోండి. వాలెట్ ఓపెన్ చేసేసి వాలెట్ ద్వారా మీరు యాడ్ మనీ చేసుకోండి. యాడ్ మనీ చేసుకున్న తర్వాత అన్ని బ్యాంకుల నుంచి, గూగుల్ పే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీ సీనియర్ మీకు అన్ని గైడ్ చేస్తాడు. ఆ తర్వాత మిత్రులారా,
కీడేంచి మేలేంచి అన్నారు. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎట్లా సార్, ఇప్పటి వరకు నేను ఎక్కడికి పోయినా కూడా నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతే ఎలా సార్? ఏం ప్రాబ్లం లేదు, మీరు ఫెయిల్ అయినా కూడా మీకు నష్టం లేదు మిత్రులారా. ఎందుకు నష్టం లేదంటే, మీరు ఇక్కడ సర్వీసెస్ వాడుకొని మీ యొక్క డబ్బును మీరు రిఫండ్ తీసుకోవచ్చు. నెల సంవత్సరానికి 5,000 నుంచి 10,000, 20,000 రూపాయలు కూడా మీ సర్వీసెస్ పైన ఆధారపడ్డది కాబట్టి మీ 1770కి ఎలాంటి నష్టం లేదు. ఒకవేళ కనుక మీరు 1% సక్సెస్ అయినా ఇక్కడ అక్షరాల 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. కానీ మిత్రులారా మీకు నేను చెప్తున్నా, 1% కాదు, నేను చెప్పిన విధానంలో మీరు నడవండి, 100% మీకు ఇన్కమ్ వస్తుంది. 100% అంటే 5 మంది అనుకుంటే 178 కోట్లు. లే సార్ నాకు ఒక 1,000 కోట్లు కావాలి అనుకుంటే మీరు 6 అనే పద్ధతి ద్వారా చేయండి, ఆ 6 ద్వారా 36. మీరు డిసిప్లిన్ ఉండండి, 6 మందిని పర్ఫెక్ట్ చేయండి, 1,000 కోట్లు మీరు తీసుకోండి. కావలసినంత ఆదాయం ఉంది మిత్రులారా. ఈరోజు ఉదయం సెషన్లో వచ్చి మీరు ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు, మళ్ళీ మీ అందరికి కూడా మీ సీనియర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ను ఎడ్యుకేట్ చేసి మీకు వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని డిసిప్లిన్గా అటెండ్ చేయించినందుకు మీకు మీ సీనియర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ 9:00 ఎడ్యుకేషన్ సెషన్లో ఇదే మీటింగ్ ఐడి పైన కలుసుకుందాం.